Okay. Good morning, students. So today let us study about the family Poaceae. Poaceae, leda Gramineae. Intaku mundu previously it was called as Gramineae. So this Poaceae family, it belongs to the class Monocots and Cirrus Gloomaceae family Poaceae. Idi ఏకదళ బీజాలకు చెందినటువంటిది అండ్ గ్లూమేసీ శ్రేణికి చెందింది అండ్ కుటుంబము పోయేసి ఇది వరకు దీన్ని గ్రామినే అని పిలిచేవారు తర్వాత దెన్ ఏసీ అని ఏసీ అని ఎండ్ అవుతూ ఫ్యామిలీ ఎండ్ నేమ్ ఎండ్ అవ్వాలి కాబట్టి ఇట్ ఈస్ బిన్ చేంజ్ టు పోయేసి ఓకే సో పోయేసి ఇట్ ఈస్ ద ఫోర్త్ లార్జెస్ట్ ఫ్యామిలీ ఆఫ్ మోనోకాట్స్ It represents about 700 to 800 genera and 11,000 species. Okay, so yes, Gramineae avruta bijallo one of the ati peddadi ati mukhyamaina kutumballo ee Poaceae okati. ఇది సుమారు 700 నుంచి 800 ప్రజాతులు ఇంకా 1100 జాతులు ఉన్నాయి వీటిల్లో ఈ కుటుంబ మొక్కలు ప్రపంచ వ్యాప్తంగా అన్ని రకాల వాతావరణ పరిస్థితులకు అనుకూలతని చూపిస్తూ పెరుగుతాయి ఓకే ఫర్ ఎగ్జాంపుల్ గోధుమ వరి మొక్కజొన్న ఓట్స్ బార్లీ చెరకు ఇంకా వెదరు నిమ్మగడ్డి ఇవన్నీ మనకి మెయిన్ ప్లాంట్స్ మనకు తెలిసినటువంటి మొక్కలు ఈ కుటుంబానికి చెందినటువంటి Oryza sativa, paddy, oats, avena sativa, vedru, bambusa, then ragulu, barley, podium vulgar, jonna, sorghum vulgar, goduma, triticum vulgar, makkajonna, zia mace, bajra, ante sajjalu, penicetum typhoidium, and sugar cane, cheram. My voice raavadam led, ma'am. Mute lay in lay them, ma. Inbadet lay ipudu? బ్రేక్ అవుతుందా ఓకే ఓకే వన్ సెకండ్ ఈ కుటుంబంలోని మొక్కల్ని సాధారణంగా మనం గడ్డి జాతి మొక్కలు అంటాం దే ఆర్ కామన్లీ కాల్డ్ యాస్ గ్రాసెస్ ఓకే సో ఈ మొక్కలు చాలా వరకు ఎక్కువ మటుకు ఏకవార్షిక మొక్కలు మోస్ట్లీ దే ఆర్ యాన్యువల్స్ అండ్ సమ్ టైమ్స్ బయనియల్స్ And even perennials are also there. Okay. So, ఇవి చాలా వరకు ఏకవార్షిక మొక్కలు ఉంటాయి ఇంకా కొన్ని ద్విగ్వార్షికాలు ఉంటాయి ఇంకొన్ని బహువార్షిక మొక్కలు కూడా ఉంటాయి అవి ఇంకా గుల్మాలు పొదలు లేదా వృక్షాలుగా కూడా పెరుగుతూ ఉంటాయి సో వీటి ఎత్తు మోస్ట్లీ 2 సెంటీమీటర్స్ నుంచి 6 మీటర్స్ వరకు ఉంటుంది వెదురు జాతులు సుమారుగా 30 మీటర్స్ ఎత్తు వరకు పెరిగి 25 to 120 ఇయర్స్ వరకు జీవించగలుగుతాయి ఓకే దెన్ వేరు శాఖాయుతమైనటువంటి అబ్బురపు వేరు వ్యవస్థ ఉంటుంది ఇది మోనోకాట్స్ కి సంబంధించింది కదా ఏకదళ బీజ మొక్క కదా సో అబ్బురపు వేరు వ్యవస్థ ఉంటుంది ఓకే సో ద ప్లాంట్స్ ఆర్ యాన్యువల్స్ బైనియల్స్ అండ్ పెరినియల్ హర్బ్స్ or shrubs even trees are also present most of the plants are grasses most of the grasses they are mesophytes and some are xerophytes so few plants they are found in marshy places and bambusa it attains a height of 100 feet or more okay and when you see the roots because it belongs to monocots the root system is of adventitious root system okay in maize and sorghum you find stilted roots also branches pakka nunchi kindana roots kanipisthay maniki maize lono inka sorghum lono okay then stems are subterranean aerial and usually a rhizome is present aerial stem is a culm okay the stem is cylindrical with hollow internodes The stem is solid in sugarcane and woody in bambusa. Nodes, they are usually swollen nodes are present. Okay.
सो कांडम इकड़ा वेरु व्यवस्था मनम चेप्पुकुन्नट्टुगा एकदल बीज मोक्कल मोक्कल एकदल बीजालकु चेंदिंदी काबट्टी अबुरपु वेरु व्यवस्था उंटुंदी ओके देन मोक्कजोन्न इंका जोन्न सार्गम अंटे जोन्न जियामेस अंटे मोक्कजोन्न ఇలాంటి మొక్కల్లో వాయుగత కాండం పైన కనుపుల వద్ద కింది సైడ్ మనకి ఊత వేర్లు ఉంటాయి వాటిని స్టిల్ట్ రూట్స్ అంటారు ఓకే ఇది గ్రాస్ ఫ్యామిలీ ఓకే దెన్ మొక్కకి ఇవి స్టిల్ట్ రూట్స్ తోనే ఒక స్ట్రెంగ్త్ వస్తుంది ప్రత్యేకమైనటువంటి ఒక ఆధారాన్ని ఇస్తుంది అన్నమాట సో స్టిల్ట్ రూట్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ మేస్ అదర్వైజ్ ఇట్ ఈస్ అడ్వెంటీషియస్ ఫైబ్రస్ రూట్స్ ఆర్ ప్రెజెంట్ దెన్ కాండం కాండం గుల్మాకార కాండం నిటారుగా అన్న ఉంటుంది లేదా క్రీపింగ్ అంటే సాగిలబడి అన్న ఉంటుంది జాయింటెడ్ ఇరెక్ట్ ఆర్ క్రీపింగ్ అండ్ వాయుగత కాండాల్లో శిఖరస్థంగా మనకి పుష్ప విన్యాసం ఉన్న వాటిని కల్మ అని అంటాం మనకి ఇప్పుడు జొన్నలు రైస్ వాటిలో చూస్తే మనకి వాయుగత కాండంలో శిఖరస్థంగా పుష్ప విన్యాసం కనిపిస్తుంది కదా మీరు వరి పంటలు అవి చూసి ఉంటారు జస్ట్ ఇమాజిన్ దెమ్ ఓకే అండ్ కాండాలు స్థూపాకారంగా ఉండి కనుపు కనుపు మాధ్యమాలు కలిగి ఉంటాయి కనుపుల వద్ద కొంచెం స్వోలెన్ ఉబ్బినట్టుగా ఉంటుందన్నమాట అక్కడ మధ్యస్థ విభాజ్య కణావళి ఉంటుంది ఓకే అండ్ బహువార్షిక గడ్డి మొక్కల్లో భూగర్భ కాండం రైజోమ్ రూపంలో ఉంటుంది కొమ్ము రూపంలో ఉంటుంది ఇది బహుపద శాఖోత్పత్తిని చూపిస్తుంది ఓకే అండ్ లీవ్స్ పత్రాలు పత్రాలు పుచ్చరహిత లఘు పత్రాలు కాండం పైన లీఫ్ పత్రాలు పుచ్చరహిత లఘు పత్రాలు కాండం పైన ఏకాంతరంగా రెండు వరుసల్లో అమరి ఉంటాయి పత్రపీఠం తొడుగు వలె ఉండి ఇది 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 పత్రపీఠం పత్రపీఠం తొడుగు వలె ఉండి కనుపు మాధ్యమాన్ని అసంపూర్ణంగా కప్పి ఉంచుతుంది అన్నమాట చుట్టుకుని ఉంటుంది దాన్ని మనం షీతింగ్ లీఫ్ బేస్ అంటాం ఓకే లీవ్స్ ఆర్ రాడికల్ ఆర్ కాలైన్ స్కేలీ ఇన్ అండర్ గ్రౌండ్ స్టెమ్స్ ఇట్ ఈస్ సింపుల్ అండ్ దే ఆర్ క్లోజ్లీ అరేంజ్డ్ లీఫ్ బేస్ షీతింగ్ దిస్ ఇస్ ద షీతింగ్ లీవ్ బేస్ ఈస్ షీతింగ్ అండ్ కవర్స్ ద ఇంటర్నోడ్ The upper part of the sheath shows one small ligule. This is the ligule. Okay? Ligule. The ligule, it may be scaly or membranous. Okay? Then it prevents the flow of water into leaf base and avoid any, if water is flowing means decay of tissues will take place. Isn't it? So that prevents the flow of water to avoid decay of the tissues. Okay, and leaves are linear or lanceolate with the parallel venation. And they show parallel venation. And in bamboos, cylindrical petioles are present. Leaves are rough due to the silicate deposition on the cell walls. Okay, and the chief anatomical feature of the family, it is the presence of dumbbell-shaped guard cells in stomata. And the presence of bulliform cells, monocot leaves low, bulliform cells, dumbbell-shaped stomata. So that is the main characteristic feature here. And deentlo, patralu puchcharahitanga lagu patralu. Kandam paina ekantaranga rendu varsallo amari untai. Okay. So patrapeetam todugu vale undi, ee kanupu madhyamanni asampurnanga chutti unchutundi. Deenni షీతింగ్ లీఫ్ బేస్ అంటారు ఓకే పత్రదళం సన్నగా పొడవుగా రేఖాకారంగానా లేదా బల్లాకారంగానా ఉంటుంది దెన్ సమాంతర ఈనల వ్యాపనం చూపిస్తుంది పారలల్ వినేషన్ ఓకే పత్రపీఠం పత్రదళం కలిసే చోట ఒక పలుచని గట్టి పొరలాంటి ప్రత్యేకమైన నిర్మాణం ఉంటుంది దీన్ని మనం తృణపుచ్చం అంటాము లిగ్యూల్ ఓకే సో పత్రపీఠం ఇంకా పత్రదళం కలిసే చోట లోపలి వైపున ఒక పలుచని లేదా గట్టి పొరలాంటి ప్రత్యేకమైన నిర్మాణం ఉంటుంది స్కేల్ లాగా అన్న ఉంటుంది లేకపోతే మెంబ్రేనస్ అన్న ఉంటుంది దాన్ని మనం తృణపుచ్చం అంటాం దట్ ఈస్ లిగ్యూల్ ఓకే దెన్ పుష్ప లక్షణాలు
పుష్ప విన్యాసం ప్రధాన కాండం లేదా శాఖల కొన భాగాల్లో పుష్ప విన్యాసం ఏర్పడుతుంది. మనకి ఇప్పుడు నేను చెప్పాను కదా మెయిన్ వరి మొక్కజొన్న అవి జస్ట్ ఇమాజిన్ ఎలా ఉంటాయి, మనకి మెయిన్ కాండం పైన లేకపోతే శాఖల కొన భాగాలనైనా మనకి పుష్ప విన్యాసం కనిపిస్తుంది. పుష్పాల్లో కలిగి ఉండే నిర్మాణాన్ని స్పైక్లెట్ అంటారు, చిరుకంకి అన్నమాట. ఓకే, సో పోయేసి పుష్ప విన్యాసంలో ఇది బేసిక్ యూనిట్, కనీస నిర్మాణం. చిరుకంకులు ఇలా ఏర్పడి వృంతరహితంగా లేదా వృంతయుతంగా ఉండి పుష్ప విన్యాసాక్షం పైన డిఫరెంట్ డిఫరెంట్ అరేంజ్మెంట్స్ లో అరేంజ్ అయ్యి ఉంటాయి. ఓకే, చిరు ఇన్ఫ్లోరసెన్స్ ఇస్ టర్మినల్ ఆర్ యాన్సిలరీ రేస్ మోస్ మోస్ట్లీ ఏ కాంపౌండ్ స్పైక్ విత్ ఫ్లోరల్ యూనిట్స్ ఇస్ కాల్డ్ యాజ్ స్పైక్లెట్. దిస్ ఇస్ ద గ్రాస్ స్పైక్లెట్. ఓకే, ఈచ్ స్పైక్లెట్ బేర్స్ ఫ్యూ ఫ్లవర్స్ ఇన్ అక్రోపిటల్ మేనర్. యు నో అక్రోపిటల్ మేనర్, అక్రోపిటల్ మేనర్ అంటే యంగ్ ఫ్లవర్స్ పైన ఉంటాయి, మెచ్యూర్డ్ వన్ కింద ఉంటాయి అన్నమాట. ఓకే, లైక్ దట్ దే ఆర్ అరేంజ్డ్ ఇన్ అక్రోపిటల్ మేనర్ అండ్ ద యాక్సెస్ ఆఫ్ ద స్టార్ ద యాక్సెస్ ఆఫ్ ద స్పైక్లెట్ ఈస్ కాల్డ్ యాజ్ రాచులా. చిరుకంకి నిర్మాణం చూస్తే ప్రతి చిరుకంకి ఒక కురుచమైనటువంటి అక్షం ఒకటి ఉంటుంది, దాన్ని రాకిల్లా అంటారు. ఇది రాకిల్లా. ఓకే, దెన్ సాధారణంగా రాకిల్లా పైన అభిముఖంగా ఉండే పుచ్చాలు రెండు వరుసల్లో ఒకదాని పైన ఒకటి అట్లా అమరి ఉంటాయి. వాటిని ఆ పుచ్చాలని మనం తుషాలు అంటాం, ఇవి గ్లూమ్స్. ఓకే, సో ఈ పుచ్చాలని మనం తుషాలు అంటాం. దెన్ వీటి కిందన కింది సైడ్ ఉన్నటువంటి తుషాలు స్టెరైల్ ఉంటాయి. ఓకే, సో దేర్ ఆర్ ఎ పేర్ ఆఫ్ ఎట్ ద బేస్ ఆఫ్ ద యాక్సిస్ దేర్ ఆర్ ఎ పేర్ ఆఫ్ స్టెరైల్ గ్లూమ్స్. దీస్ ఆర్ ద స్టెరైల్ ఫస్ట్ వన్ అండ్ సెకండ్ వన్, దీస్ టూ ఆర్ ద స్టెరైల్ గ్లూమ్స్ ప్రెసెంట్ ఎట్ ద బేస్ ఆఫ్ ది స్పైక్లెట్. జస్ట్ అబౌట్ ద స్టెరైల్ గ్లూమ్స్ దేర్ ఆర్ పేర్ ఆఫ్ ఫర్టైల్ గ్లూమ్స్. ఇక్కడంతా ఫర్టైల్ గ్లూమ్స్, కింద స్టార్టింగ్ లో మాత్రం స్టెరైల్ గ్లూమ్స్ ఉంటాయి. ఓకే, కిందనున్న రెండు తుషాలు కూడా వంద్యమైనటువంటివి. ఈ రెండు కూడా వంద్యమైన తుషాలు. వీటి పైన ఉన్న తుషాలు ఇవన్నీ మిగతా ఇవన్నీ కూడా ఫలవంతమైన తుషాలు ఉంటాయి, ఫర్టైల్ గ్లూమ్స్. ఓకే, ఒక ఫలవంతమైన తుషాలను లెమ్మా అని అంటారు. దిస్ ఇస్ లెమ్మా. ఓకే, ఫలవంతమైన ఫర్టైల్ గ్లూమ్స్ ని యూ విల్ కాల్ ఇట్ యాజ్ లెమ్మా. సో ఫలవంతమైన తుషాలు వంద్య తుషాలు ఎలా ఉన్నాయో స్ట్రక్చర్ లో చూడడానికి అలానే ఉంటాయి. These lemma, they resemble the sterile glooms. Okay, structurally. Prati lemma ki kona bhagan lo oka podavati ikkada clear ga undi. Okay, so oka poda, idi lemma, ikkada unna 20 glooms, sterile glooms, ikkada lemma untundi. Okay, so ప్రతి లెమ్మాకి అభిముఖంగా ఇంకొక పల్లెచెట్టు, ఇక్కడ పల్లెచెట్టుది లఘు పుష్ప పుచ్చం ఉంటుంది, దీన్ని మనం పేలియా అంటాం. సో ఫ్లవర్ స్ట్రక్చర్ చూసినట్టయితే మనకేమో లెమ్మ పుచ్చము, ఇదేమో లఘు పుష్ప పుచ్చం అన్నమాట. అంటే దిస్ విల్ బి బ్రాక్ట్ అండ్ దిస్ విల్ బి ద బ్రాక్టియోల్ ఆఫ్ ద ఫ్లవర్. ఓకే, గాట్ ఇట్. సో ఇక్కడ లెమ్మ ప్రతి లెమ్మాకి అభిముఖంగా పేలియా ఉంటుంది అన్నమాట, దాన్ని మనం లఘు పుష్ప పుచ్చం అంటాం. సో వీటికి రెండు ఈనెలు మాత్రమే ఉంటాయి. లెమ్మ పేలియాలు కలిసి, ఈ లెమ్మ ఇంకా పేలియాలు కలిసి ఈ పుష్ప భాగాన్ని, దిస్ ఇస్ లెమ్మ దిస్ ఇస్ పేలియా. ఓకే, ఇవి కలిసి పుష్ప భాగాన్ని కప్పి ఉంచుతాయి భాగాలని. ఓకే, ఈ పుష్ప భాగాలని అన్నిటినీ కలిపి మనం పుష్పకం అని అంటాం. So this lemma and palea, they cover the floral parts and this completely, the floral parts, this completely is called as floret. Okay, floret. So lemma no, lemma nemo manamo bractani, palea nemo manamo bractiolani pariganistar. Okay, lemma ni pushpa puchanga no,
ఇంకా పేలియాను లఘు పుష్ప పుచ్చంగాను పరిగణిస్తాం. అర్థమైందా? సో చాలా గడ్డి జాతి మొక్కల్లో చిరుకంకి రెండు వంద్య తుషాలను కింది సైడ్ మనకు కలిగి ఉంటుంది. ఇక్కడ చూడండి, దీస్ ఆర్ ద స్టెరైల్ గ్లోమ్స్. ఓకే, పైలెమ్మ గ్రీవంలో ద్విలింగ పుష్పాలు ఏర్పడతాయి. వారిలో కొన భాగంలో అది ఫలవంతంగా ఉండి మిగిలిన రెండు పుష్పాలు కూడా వంద్యంగా ఉంటాయి. ఓకే, సార్గంలో వృంతరహిత చిరుకంకి పైన ద్విలింగ పుష్పాలు, వృంతయుత చిరుకంకి పైన పురుష లేదా వంద్య పుష్పాలు ఉంటాయి. సో దీంట్లో పురుష పుష్పాలు ఇంకా స్త్రీ పుష్పాలు కలిసి చిరుకంకి పైన, వృంతరహిత చిరుకంకి పైన ఉంటాయి అన్నమాట. ఓకే, సో నౌ లెట్ మీ ఎక్స్ప్లెయిన్. సో హియర్ ఫ్లవర్స్ ఆర్ వేరేమై ఓకే ఫ్లవర్స్ ఆర్ బ్రాక్టియేట్ బ్రాక్టియోలేట్ ద ఫ్లవర్స్ దే ఆర్ ప్రెసెంట్ ఇన్ హైలీ రెడ్యూస్డ్ స్టాక్. So each one is one floret. Okay, the stalk of this inflorescence is present, and these two are the sterile glumes, and the upper fertile glumes. Okay, just above the sterile glumes there are a pair of fertile glumes. Okay, so each fertile glume consists of a bract and a bracteole. ఓకే, బ్రాక్ట్ లఘు పుష్ప పుచ్చం ఉంటుంది, ఇంకా లఘు పుష్ప పుచ్చం ఉంటుంది. పుష్ప పుచ్చంని మనం లెమ్మ అంటాం, లఘు పుష్ప పుచ్చంని మనం పేలియా అని అంటాం. ఓకే, సో లెమ్మ అండ్ పేలియా దే ఆర్ కన్సిడర్డ్ యాజ్ బ్రాక్ట్ అండ్ బ్రాక్టియోల్స్. దీస్ టూ కవర్ ద ఫ్లోరల్ పార్ట్స్ కవర్. ఓకే, సో దిస్ కంప్లీట్ థింగ్ ఈస్ కాల్డ్ యాజ్ వన్ ఫ్లోరెట్. ఓకే, సో వెన్ యు సీ ద ఫ్లవర్ when you see the flower, flowers are bracteate bracteolate. ante kada lemma pelia ani manam bract bracteolate an anukunnam kada. So andukani flower, each flower is bracteate bracteolate sessile bisexual or sometimes unisexual monoecious or dioecious zygomorphic flower and hypogynous and trimerous flowers. Okay, so పుష్పంని చూసినట్టయితే మన పుష్పాలు చిన్నవిగా ఉంటాయి. మనం ప్లాంట్స్ లోకి వెళ్ళి వాటి ఫ్లవర్స్ చూసి ఉంటాం. సో ఇలా అవి చాలా చిన్నగా ఉంటాయి, ఆకర్షణ రహితంగా ఉంటాయి. ఆకర్షణ పత్రాలు ఇట్లా అట్రాక్ట్ చేయడానికి ఏమీ ఉండదు, ఆకర్షణ రహితంగా ఉంటాయి. పుచ్చ సహితంగా, లఘు పుచ్చ సహితంగా, వృంతయుతంగా లేదా వృంతరహితంగా ఉంటాయి, సంపూర్ణంగా ఉంటాయి లేదా ద్విలింగికం లేదా ఏకలింగకం పుష్పాలు. ఏకలింగ పుష్పకాలేమో అసంపూర్ణంగా ఉంటాయి. ఓకే, సంపూర్ణ పుష్పాలు ద్విలింగకంగా ఉంటాయి. ఇంకా త్రిభాగయుతం, పాక్షిక సౌష్టవయుతం అండ్ అండకోశాద స్థితం. ఓకే, పాక్షిక సౌష్టవయుతం జైగోమోర్ఫిక్ ఫ్లవర్, అండకోశాద స్థిత పుష్పాలు ఉంటాయి. ఓకే, దెన్ పరిపత్రాలు ఇవి సూక్ష్మమైన పొలుసుల వంటి నిర్మాణాలు కలిగి ఉంటాయి. వీటిని మనం లాడిక్యూల్స్ అని అంటాం. ఓకే, పరిపత్రాలు ఇవి తెల్లగా ఉబ్బి ఉండి ప్రత్యుత్పత్తి భాగాలకు దిగువ భాగాన, అంటే లెమ్మాకి పేలియాకి, ఈ లెమ్మాకి పేలియాకి మధ్య భాగంలో లాడిక్యూల్స్ ఉంటాయి. ఓకే, సో ప్రత్యుత్పత్తి భాగాలకు దిగువ భాగాన, లెమ్మాకి పేలియాకి మధ్య భాగంలో తెల్లగా ఉబ్బి ఉండేటువంటి లాడిక్యూల్స్ ఉంటాయి. లాడిక్యూల్స్ జనరల్ గా రెండు ఉంటాయి, బాంబూసాలోనేమో మూడు లాడిక్యూల్స్ ఉంటాయి. ఓకే, సో దెన్ కేసరావళి, కేసరాలు మూడు ఒకటే వలయంలో అమరి ఉంటాయి. బేసి కేసరం పూర్వ భాగంలో ఉంటుంది. ఓకే, కేసరాలు మూడు. సో వెన్ యు సీ ది ఫ్లవర్, ఇన్ ఫ్లవర్స్ ఆర్ బ్రాక్టియేట్ బ్రాక్టియోలేట్ సెసైల్ బైసెక్షువల్ ఆర్ యూనిసెక్షువల్ మొనేషియస్ ఆర్ డైషియస్ జైగోమోర్ఫిక్ హైపోగైనస్ ట్రైమిరస్ ఫ్లవర్స్. ఓకే, పెరియంత్ లోబ్స్ ఆర్ మోడిఫైడ్ ఇన్ టు లాడిక్యూల్స్. పెరియంత్ లోబ్స్ ఆర్ మోడిఫైడ్ ఇన్ టు లాడిక్యూల్స్ అండ్
They are usually two, which are arranged laterally. In Bambusa, the lodicules are three in number. There is only one lodicule in Melica and numerous lodicules in Oclandra. Lodicules, they are usually hyaline and hygroscopic in nature. Okay? Then you come to the Andrisium, Anthus, Anthus 3. Usually Andrisium consists of three stamens. In Oryza and Bambusa, there are six stamens which are arranged in two whorls, three in each whorl. Okay? And the Anthus stamens, they have very slender filaments are present, and the anthers are long, versatile with two parallel cells. Okay, kesaralu moodu oka valiyanlo amri untai. Basic kesaram purva bhagamlo untundi. Bambusa mariyu inka Oryza lo aaru kesaralu untai, two whorls lo amri untai anamata. Okay, then paraga koshalu dvikakshikanga nilvu vidaritam antarmukham. Then andakosham, andasayam, urdhva andasayam, faladalalu moodu, samyuktam, ekabilayutam, oke andam, peetanyasa sthananlo untundi. So sadharananga rendu keelalu untai, prati keelam chivara oka eka vanti keelagram untundi. So this is the stigma, this is the style. So eka vanti itla eka vanti keelagram untundi. Plumeostigma. మొక్కజొన్నలో రెండు కీలాలు కలిసి సన్నటి సిల్క్ దారం లాగా అలా ఏర్పడతాయి. అందుకే మనకి మొక్కజొన్నలో అలా అన్ని థ్రెడ్స్ కనబడుతుంటాయి కదా, వాటిని మనం టాసల్స్ అంటాం. ఓకే, సో ద గైనీషియం కన్సిస్ట్ ఆఫ్ ట్రైకార్పులరీ సింకార్పస్ సుపీరియర్ ఓవరీ విత్ ఓన్లీ వన్ కార్పెల్ అండ్ లాక్యుల్. ఓవ్యూల్స్ ఆర్ అనట్రోపస్ ఓవ్యూల్స్. ద స్టైల్స్ ఆర్ యూజువల్లీ టూ ఆర్ త్రీ ఇన్ బాంబుసా. మోస్ట్లీ దే ఆర్ టూ. There, but in Bambusa, they are three. Okay. So in all glasses, grasses, the two styles, they are lateral with the feathery stigmatic hairs. Okay. Then fruit. Fruit is dry, indehiscent, one-seeded fruit called as caryopsis. Fruit is called as caryopsis. Phalamu, okay, vitanangala, kavacha bijakam. Aridugamanam, mridu phalam untundi. Bambusalam, mridu phalam. Then pushpa sanketam. So pushpa sanketam, bracteate, idi male flower, idi female flower. Sometimes they are unisexual flowers, isn't it? So bracteate, bracteolate, zygomorphic flower. Pakshika saushtavayutam kada, andukani manam percentage chupistam. Okay, then idi male flower kabatti ila pettam, adi female ka flower aithe ila kinda plus mark pettam. Then perianth, perianth 3. Okay, then Andrisium, perianth lodicules antam kada, anduke lodicules anrasam. Andrisium stamens 3, gynisium male flower kabatti gynisium emi undadu kabatti 0 ani pettam. Okay, then bract female flower lo Andrisium stamens undavo 0, gynisium then gynisium tarvata tricarpellary syncarpus. This is a floral diagram. These are the main important plants. So ఈ కుటుంబ మొక్కలు ఆర్థిక పరంగా అధిక ప్రాధాన్యత ఉన్నవి. మన ఫుడ్ మెయిన్ గా అవసరమైనటువంటి ప్రధాన ఆహారం వీటి నుండే లభిస్తుంది. సో జంతువులు తమ ఆహారం కోసం ప్రత్యక్షంగా అయినా పరోక్షంగా అయినా గడ్డి జాతి మొక్కలపైన బాగా ఆధారపడి ఉంటాయి. వి నో ఆల్ దట్, ఇజంట్ ఇట్? మోస్ట్లీ ప్యాడీ, వీట్, మేజ్, ది ఆర్ ద మెయిన్ ఫుడ్ క్రాప్స్. అండ్ పెన్నిసిటమ్, sorghum, they are the millets. Dried vegetative parts of paddy, jowar, bajra, they are used as fodder for the cattle. Sugar, jaggery is obtained from sweet juice of the stem of the sugarcane. Leaves of samma and stems of bambusa, they are used in the manufacture of paper. Una? సో మెయిన్ గా ధాన్యం గింజలు మానవునికి ఆహార పదార్థాల్లో ధాన్యాలు, సీరియల్స్, ఇవి ఇంకా మిల్లెట్స్ తృణ ధాన్యాలు, ఇవి మెయిన్ గా ఇంపార్టెంట్. వరి, గోధుమ, మొక్కజొన్న, బార్లీ, ఓట్స్, ఓట్స్ కూడా ఎక్కువ తింటున్నారు కదా ఇవాళ రేపు. ఇంకా జొన్నలు, సజ్జలు, కొర్రలు, మిల్లెట్స్ అంటే కొర్రలు, సజ్జలు, అండ్ ఏంటి అరికెలు, రాగులు,
ఇవన్నీ కూడా అన్ని గడ్డిజాతి మొక్కలన్నీ కూడా పొయేసి కుటుంబానికి చెందినటువంటివి. ఓకే, దెన్ పంచదార, చెరుకు కాండం సకారం అఫిషినారం షుగర్కేన్, దీని నుంచి పంచదార బెల్లం ఇవి తయారు చేస్తారు. ఓకే, అండ్ చక్కెర పరిశ్రమలో ఉత్పన్నంగా ఉండే మొలాసిస్ నుంచి ఆల్కహాల్ తయారీలో ఉపయోగిస్తారు. చెరకు పిప్పిని కాగితం పరిశ్రమలో బోర్డ్స్ తయారీకి ఉపయోగిస్తారు. ఓకే, అండ్ వెదురు జాతి మొక్కలు లైక్ బాంబూసా, సెఫాలో స్టాకియం, ఇంకా డెండ్రోకాలమస్, ఇవన్నీ ఎక్కువగా భారతదేశంలో పెరుగుతుంటాయి. ఈ మొక్కలు ఇంటి నిర్మాణంలోను, ఇంకా ఫర్నిచర్, బొమ్మలు, సంగీత వాయిద్యాలు, కాగితం పరిశ్రమలో ఇవి ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి సుగంధ తైలాలు. సింబో పోగాన్కు చెందినటువంటి చాలా జాతులు ఒక సింటెడ్ ఆయిల్ని ఇస్తాయి, పరిమళ తైలాన్ని ఇస్తాయి. వీటిని మనం కాస్మెటిక్స్ అంటే అత్తర్లో, సోప్స్లో, ఇంకా షర్బత్లో, ఇంకా ఇన్సెక్ట్ రిపెలెన్స్గా కూడా మనం యూజ్ చేస్తాం. సింబో పోగాన్ సిట్రాటస్ నూనె, ఇంకా వీటి స్పీషీస్ అన్నింటినీ సింబో పోగాన్ స్పీషీస్ మనం యూజ్ చేస్తాం. దెన్ చాలా గడ్డి జాతి మొక్కలకు అలంకరణకి యూజ్ చేస్తాం, పోవా, ఫెస్టుకా ఇవన్నీ. దెన్ స్పినిఫెక్స్ సముద్ర తీర ప్రాంతాల ఇసుక నేలలో పెరుగుతుంది, ఇది నేల క్రమక్షయాన్ని అరికడుతుంది. సో లైక్ దట్ పోయేసి ఫ్యామిలీ మెంబర్స్, దట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ గ్రాస్ ఫ్యామిలీ మెంబర్స్, దే ఆర్ వెరీ యూస్ఫుల్ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ దీస్ ద మెంబర్స్ ఆఫ్ దిస్ ఫ్యామిలీ, దే ఆర్ వెరీ యూస్ఫుల్ మోస్ట్లీ ఫర్ ద ఫుడ్ అండ్ ఫోడర్. ఓకే, నాట్ ఓన్లీ హ్యూమన్ బీయింగ్స్, ఈవెన్ ద యానిమల్స్ ఫీడ్ ఆన్ దెమ్, ఇజన్ ఇట్? సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఫోర్ లార్జెస్ట్ మోనోకాట్ ఫ్యామిలీ. సో దట్ ఈస్ అబౌట్ పోయేసి ఫ్యామిలీ.